మరి ఇక్కడ ఈ కుంటివాన్ని వాడు చూస్తూ ఉన్నారు. పేతురు ఒక మాట అంటాడు చూడండి, 4వ వచనంలో పేతురు యోహాను వాణ్ణి తేరి చూచి మాటట్టు చూడు అంటారు. అంటే ఆ చూపులోనే ఒక శక్తి ఉన్నదని నాకు అనిపించింది. ఏటేటో చూస్తున్నావేంటి, మాట్లాడు చూడు. దే ఆర్ సో స్పిరిట్ ఫిల్డ్ పర్సన్స్, దే హ్యావ్ ద గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. యు లుక్ అట్ us, నన్ను చూడు, మాట్లాడు చూడమని వాడు మరి వారిని చూస్తున్నాడు. వాడెందుకు చూస్తున్నాడంటే వారి దగ్గర నుండి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. వారికి స్వస్థత గురించి ఉన్న ఆలోచన లేదు, అప్పటికప్పుడు అవసరత తీరిపోతే చాలు. అంటే వానికి కూడా తెలియదు ఈ భక్తుల్లో ఇట్టి శక్తి ఇట్టి పరిశుద్ధాత్మ ఉన్నదని. కుంటివానికి ఏమీ తెలియదు. వాడు ఏదైనా డబ్బులు ఇస్తారేమో అని తేరి చూస్తున్నాడు. కానీ వేతులు యోహన్లు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారము లేదు, మాకు కలిగింది, పేతురు అంటున్నాడు ఆ మాట 6వ వచనం అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు చీలమండలం బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను, నడిచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. అంత శక్తి అండి, ఎంత శక్తి, అదే కదా పరిశుద్ధాత్మ శక్తి. అట్టి శక్తి కావాలని ఎంతమందికి ఆశ ఉంది మీకు, చేతులు చూపెట్టండి. అందరికి ఆశ ఉంది. హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఇస్తాడు. అంత్య దినముల్లో నా ఆత్మ సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తాను. అంటే పక్షపాతం లేకుండా దేవుడు ఇస్తాడని అపొస్తల కార్యం మీరు చూడండి 2వ అధ్యాయము 17వ వచనంలో పేతురు భక్తుడే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించను. మీరు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారడి సీమోనుకు ఆశ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎందుకంటే వీరంతా గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, రోగులు విడుదల పొందుతున్నారు, మరి మహిమ కార్యాలు జరుగుతుందంటే ఇక్కడ ఒక గారడి వానికి ఆత్మ కావాలని పేతురు దగ్గర వస్తున్నాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము మీరు చూడండి. దీని గురించి మీరు చక్కగా హోంవర్క్ మీరు చదువుకోండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం మొత్తం చదవండి. ఇక్కడ ఈ సీమోను అనువాడు 17వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి, అపొస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని ఆ గారడి సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచిన వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. హృదయం చూడు ఎంత మోసకరంగా ఉంది. డబ్బులిచ్చి పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు ఒకడు. అసలు పరిశుద్ధాత్మ ప్రార్థన చేసే వారికి దేవుడు ఇస్తాడు, కనిపెట్టే వారికి ఇస్తాడు. అందుకు పేతురు ఒక మాట, ఇంత ఘాటైన మాట మీరు చూడండి 20వ వచనం అపొస్తలుల కార్యం 8:20. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గానుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలి, సరిగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు జవాబు ఇక్కడే లభించింది. 22వ వచనం ఒక మార్గం చెప్తున్నాడు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడు. చూడండి, దయతో కూడింది కదా దండనం. అంత శిక్షార్హమైన మాటలు మాట్లాడినా పేతురు వెంటనే అంటున్నాడు, ఈ చెడుతనాన్ని మానుకో, నువ్వు పరిశుద్ధాత్మను కోరుతున్నావు మంచి పనే, కానీ నీ హృదయం సరిగ్గా లే. 23వ వచనం నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు,
దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని భక్తుడైన పేతురు అంటున్నాడు, గద్దిస్తున్నాడు. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అంటున్నాడు. చూడండి, ఎక్కడ చూసినా నాకు ఆత్మ కావాలి, నాకు ఆత్మ కావాలంటారు. ఆత్మ కావాలనే కోరిక మేరకు జీవితం లేదు. అందుకు సీమోను ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోవడానికి చెప్పాను. అది వెంటనే భయపడాలి. అసలు భక్తులు గద్దిస్తే వెంటనే సరి చేసుకోవాలని ఒక మనసు ఉండాలి. కానీ అంటున్నాడు, ఇవన్నీ ఇట్లా మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదని మనకు అనిపిస్తుంది. కనుక పేతురుకు అట్టి శక్తి, వివేచన, వరం టు డిజర్న్ ఏ పర్సన్. మీరు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తే కూడా ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. వాళ్ళ పేరేంటండి? అననియా, సఫీరా. వారు ఏం చేస్తున్నారంటే పొలం అమ్మినారు. వారు కలిసికట్టుగా ప్రభువుని, దేవుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి పోనినారు. భర్త చెడు నడత నడుస్తుంటే భార్య ఏకీభవించాలా? ఎప్పుడు ఏకీభవించదు. యు షుడ్ హ్యావ్ ద కరేజ్ టు టెల్ దట్ హీస్ రాంగ్. ప్రేమతో చెప్పాలి, ధైర్యంగానే ఉండాలి. ఆ చెడుతనంలో ఏకీభవించకుండా నువ్వు చేసే తప్పని చెప్పడానికి ఉన్న ఆ శక్తి, దైవిక శక్తి ఉండాలని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అన్నిటికీ సై సై అంటే కుటుంబం ఎక్కడ ఉంటుంది? పిల్లలు ఎలా కట్టబడతారు? నీతి మార్గాలు ఎలా నడవగలం కుటుంబం? కాబట్టి ఇక్కడ సఫీరా చెప్పలేదన్నమాట భర్త తప్పడు చేస్తుంటే. ఇద్దరు కలిసి, అనన్యా సఫీరాలు భార్య భర్తలు, వారు కలిసి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి తెగించినారు. ఇది పేతురు గుర్తుపట్టినాడు, మరి వారిని గద్దించినాడు. మనకందరు తెలుసు వారిద్దరు కూడా మరణమైపోయినారు. అంటే ఆత్మ విరుద్ధంగా చేసే పనులకు అంత శిక్ష లభిస్తుందని ఇది పేతురు భక్తుని జీవితంలో, సేవా జీవితంలో జరిగిన ఈ అద్భుత కార్యం మనం చూస్తున్నాం. మరి మీరు ఇంకా పేతురు చేసిన కార్యాలు అనేకంగా ఉంది. 5వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభువును కూడా మించిన పని చేసినాడు పేతురు. అపొస్తల కార్యం 5వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నది, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనాను అతన్ని నీడైనను పడవల్లని మంచముల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. అంటే యేసుప్రభు కాలంలో యేసు నీడబడి స్వస్థపరచబడినట్టు నాకైతే సువార్తల్లో ఎక్కడ కనబడలేదు. కానీ యేసుప్రభు ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆత్మను పంపిస్తాడు కదా, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కార్యాలు ఆ మట్టి శరీరాల గుండా ఈ గొప్ప మహిమైశ్వర్యం పొంది వారు చేయగలుగుతారని ప్రభు ముందే చెప్పినాడు. మరి పేతురు నీడబడి రోగులు బాగ్గాడం ఏంటి అంటే ఆ శక్తి పేతురుదా పరిశుద్ధాత్మదా? పేతురుకేం శక్తి అండి, మానవుడు, ఏ గొప్పతనం లేదు. హీ హాజ్ నథింగ్ టు హిస్ క్రెడిట్, ఓన్లీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హీ ఈజ్ అ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. కాబట్టి పేతురు వస్తుండగా ఆ నీడ రోగుల మీద పడినప్పుడు రోగులు బాగవుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఇది అపొస్తల కార్యంలో పౌలు భక్తుడు కూడా తన జీవితంలో ఈ యొక్క అద్భుతాలు తన ద్వారా జరిగినట్టు మనం చూస్తున్నాము. అపొస్తల కార్యము 19వ అధ్యాయము 12వ వచనంలో, పౌలు శరీరమును ఒక తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. మరి యేసు ప్రభు కాలంలో యేసు ఎవరికైనా చేతి రూమాలు ఇచ్చినట్టు, ఆయన నడికట్టు ఎవరికి తగిలినట్టు లేదు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న రక్తస్రావం గల స్త్రీ ఏమైంది? బాగా స్వస్థపరచబడ్డా. కానీ ఇక్కడ పౌలు కాలంలో నూతన నిబంధనలో చూసినప్పుడు పౌలు కట్టుకున్న నడికట్టుకు ఆ శక్తి రోగుల మీద వేసినప్పుడు రోగంలో వదిలిపోతుంది. ఆయన చేతి రూమాలు మరి ద్వారా దయ్యములు వదిలిపోవడం. 12వ వచనం 19 12, అపొస్తల కార్యం 19:12, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అంటే ఆనాడు పౌలు పేతురుకే జరుగుతుందా? ఈనాడు మనకు జరగదా అని మీరు అనుకోకండి. నమ్మిన ప్రతి వారి ఎడల ఈ సూచక్రియలు జరుగుతుంది. అది యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం.
మరి పేతురు ద్వారా జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఆయన నీడబడితే స్వస్థత అట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడాలని ప్రార్థన చేయాలి మనం చాలా మంది క్రైస్తవులు అంటారు ఎవరో నీడ చూసి భయపడుతూ ఉంటారు కదా నేను చూస్తున్నాను వాకిట్లో రెండు నిమ్మకాయలు ఉంటే చాలా గుండెదడ భయం ఎవరో మంత్రక్రియ చేసినారని మంచం కింద మరి పిల్లి వస్తే లేకుంటే అడ్డుదారిలో మరి ఇంకేదో ఎదురైతే చేతి మీద బల్లి పడిందని ఇటువంటి పిచ్చి పిచ్చి భయాలన్నీ పడేయాలి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు శక్తి పొందుకుంటారు హల్లెలూయా చెప్పండి మీరు శక్తి పొందుకుంటారు ఆయన అందరికీ ఇస్తాడు అడుగు ప్రతివానికి ఇవ్వబడునని ఇంతకుముందే మనం లూకా సువార్త 11వ అధ్యాయంలో చూసినాం పేతురు అంటే శక్తి కలిగిన కార్యాలు చేసినట్లు మనము చూస్తున్నాం పేతురు నీడబడినప్పుడు రోగులు బాగైనారు అది చాలా అద్భుతం పౌలు నడికట్లు తగిలినప్పుడు రోగాలు బాగైపోయినాయి అది అద్భుతం యేసు ముందే చెప్పినాడు నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఆనాడు యేసు ప్రభు మహాసభ పెడితే అరణ్యంలో 5000 మంది వచ్చినారు ఆహారం తిన్నారని మనకు తెలుసు అది పెద్ద మీటింగ్ యేసయ్య పెట్టింది కానీ ఈనాడు యేసునామంలో పెట్టిన మీటింగ్లకు ఎంతమంది వస్తున్నారండి సాధారణమైన వ్యక్తులను దేవుడు ఆత్మతో నింపి వాడుకుంటే ఇతండు తండాలుగా జనాలు రావడం మనం చూస్తే ఆశ్చర్యపోతాం అంటే యేసు ప్రభు శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది ఆయన మాటలు గతింపని మాటలు ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించవు 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు చూసినప్పుడు పేతురు ఒక కుంటివాణ్ణి స్వస్థపరుస్తున్నాడు ఇక్కడ 32 నేను చదువుతున్నాను 9:32 నుండి ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేసి లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చా అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అని ఒక మనిషిని చూచి పేతురు ఐనయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు నువ్వు లేచిని పరుపు నీవే పరుచుకొనమని చెప్పగా వెంటనే అతడు లేచాను లుద్దలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి హల్లెలూయా పరిశుద్ధాత్మ కార్యాలు భక్తుల ద్వారా దేవుడు ఎందుకు చేస్తాడు అంటే దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి అనేకమైన గుర్తులు అద్భుతాలు స్వస్థత క్రియలు దేవుడే చేస్తాడు ఇక్కడ వాక్యాన్ని స్థిరపరచడానికి చూడండి ఒక పక్షవాయు గలవాడు 8 ఏండ్ల నుండి మంచం మీద ఉన్నాడు ప్రభునామాన్ని ఉచ్చాటన చేస్తున్నాడు పేతురు యేసునామములు లేవు అనప్పుడు లేచినాడు నీ పరుపు నువ్వే పరుచుకోమని వాడు పరుచుకో వాడే పరుచుకున్నాడు ఈ అద్భుతం చూసి అనేకులు ప్రభు తట్టు తిరిగినారు ప్రభు తట్టు తిరిగినారు మరి ఇంకా 36 నుండి 43 వచనాలు మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక శిష్యురాలని ఆమె పేరు తబిత ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసి మరి ప్రభు కార్యాలు చేసే స్త్రీ ఈమె కాయలబడి చనిపోయింది అప్పుడు విధవరాళ్ళందరూ అనాథులందరూ వచ్చి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు మాకు చాలా సహాయపడిన ఈ స్త్రీ చనిపోయిందని అప్పుడు 38వ వచనం చూడండి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని పేతురున్నాడని విని ఎందుకు పేతురున్నాడని విని పేతురు కొరకు ఎందుకు వెతుకుతున్నారండి చెప్పండి పేతురు వస్తే ఈ చనిపోయిన ఆమె బ్రతుకుతుందని అంత ఆశ అంటే అంత ఆత్మ పూర్ణుడని పేతురు ఎక్కడున్నాడని వెతికి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపారు ఇంకా ఈ కార్యమంతా మీరు చదవచ్చు పేతురు వచ్చినాడు ఆ చనిపోయిన స్త్రీని లేపినాడు లేచినప్పుడు ఆమె సజీవురాలై మరి ఆమె మరణం నుండి విడుదల పొందినప్పుడు 42-43 చూడండి ఇది ఒప్పి అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి హల్లెలూయా చెప్పండి అనేకులు ప్రభునందు ఈ అద్భుత కార్యం ద్వారా విశ్వాసం ఉంచుతున్నారు మరి చాలా మరి మంది ప్రభువును అంగీకరించినట్టు వాక్యంలో చూస్తున్నాం అంటే ఇవన్నీ పేతురు చేసిన కార్యాలు పేతురు ఇంకా కృత నిబంధన లూకా సువార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టేటప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమై నువ్వు దోణి కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు కుడి ప్రక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు రావడం మళ్ళా యోహాన్ సువార్త 21వ అధ్యాయము
పేతురు యేసు ప్రభు ఆ మరి శిలువ మరణం పొందిన తర్వాత కొందరు శిష్యులను తీసుకొని ఇక మనం తిరిగి మన వృత్తికి వెళ్దామని తీసుకొని వెళ్ళాడు అక్కడ కూడా యేసు ప్రభు ప్రత్యక్షమై ఒక అద్భుతం చేసినాడు అక్కడ చాపలు 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 విస్తారంగా చాపలు పట్టినారు అంటే యేసు మహిమను యేసు పేతురు ప్రత్యక్షపరచుకున్నట్టు చూస్తున్నాం పేతురు గురించి మరి చాలా కార్యాలు నేర్చుకున్నాం సామాన్యుడు చేపలు పట్టేవాడు చపల చిత్తుడు చంచల స్వభావం గలవాడు రెల్లు లాంటి వాడు ఏ బలము తనకు లేదు ఏ ఒక విద్యాబుద్ధులు కానీ గొప్పతనము చెప్పుకోవడానికి ఏదీ లేదు కొందరు కులం పెద్దదంటారు గోత్రం పెద్దదంటారు కుటుంబం వ్యవస్థ పెద్దదంటారు కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి పేతురు దగ్గర లేదు కానీ పేతురు దైవశక్తి పొందుకున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి మరి దేవుని కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం ఆయన అపొస్తల కార్యము మొదటి అధ్యాయం 14వ అధ్యాయంలో ఏడవ గదిలో పేతురు కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు దాని తర్వాత అతని వాక్య పరిచర్య ద్వారా వేల మంది ప్రభు తట్టు తిరిగినట్టు మనం చూస్తున్నాం మూడో అధ్యాయంలో చూసినప్పుడు కుంటివాణ్ణి స్వస్థపరిచినాడు మరి రెండో అధ్యాయంలో ఎవని ఎందు రక్షణ లేదు యేసు అంది రక్షణను గట్టిగా బిగ్గరగా చాటిస్తున్నాడు అది కూడా పరిశుద్ధాత్మ బలం తిరిగి మనం చూస్తున్నాము నాలుగో అధ్యాయంలో చివరి భాగంలో కుంటివాణి మరి పక్షవాతం గలవాడు 8 సంవత్సరాలు పడక మీద ఉంటే మరి యేసు ప్రభు నామంలో పరిశుద్ధాత్మ పూరుడైన పేతురు ఆ పక్షవాతం గలవాణ్ణి పడక నుండి లేవనెత్తున్నాడు అది 8వ అధ్యాయం చివరి భాగంలో ఉంది 9వ అధ్యాయంలో దోర్క లేక తబితాను చావు నుండి రక్షిస్తున్నాడు మరణం నుండి విడిపిస్తున్నాడు ఇంకా 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆయన నీడబడి రోగులు ఏమవుతున్నారు బాగా స్వస్థపరచబడుతున్నారు ఇంకా 12వ అధ్యాయంలో చూసినప్పుడు పేతురు సంకెళ్ళలో ఉన్నాడు చెరసాల్లో బంధింపబడినాడు సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ఏం చేస్తుంది ప్రార్థన అప్పుడు సంకెళ్ళు విడిపోయినాయి పేతురు మరి చెరసాల నుండి విడుదల పొందాడని చూస్తున్నాం పేతురు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన గొప్ప సేవ చేసినాడు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించినాడు ఒకప్పుడు పెరిగివాడు కానీ పరిశుద్ధాత్మ ద్వారానే ఎంత ధైర్యం పొందుకున్నాడంటే తన ప్రాణం ప్రభు కొరకు పెట్టడానికి హతసాక్షిగా మరణించడానికి ప్రభులాగా నేను మరణించకూడదు అంత యోగ్యత నాకు లేదని తలక్రిందులుగా సిలువ వేయబడినాడు హల్లెలూయ అంటే అంత మరి గొప్ప వ్యక్తిగా మారిపోయినాడు ఇది కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ కార్యాలన్నీ జరిగిందని మనము చూస్తున్నాం కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను కూడా అలాగే వాడుకుంటాడు పేతురు 2 పత్రికలు రాస్తాడు 1 పేతురు 2 పేతురు పేతురు గ్రంథం చదివినప్పుడు దాంట్లో చాలా అమూల్యమైన కార్యాలు రాసినట్టు మనకు అర్థమవుతుంది 1 పేతురు ఒకసారి చూడండి అది ఎప్పుడు క్రైస్తవులు చెప్పుకునే మాట ఇది 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద నాకు ఎంత ఇష్టమో ఈ మాట ఇది ఎవరు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక పేతురు అసలు చదువులేనివాడు విద్యలేని పామరుడు ఏం రాస్తాడని అనుకుంటాం కానీ దైవాత్మతో మరి పేతురు పత్రిక రాయగలిగినాడంటే అది కేవలం పరిశుద్ధాత్మ బలమే కొంతమంది మా సంఘంలో నేను చూస్తాను విద్య లేని వారే కానీ బైబిల్ మాత్రం చక్కగా చదువుతారు వాళ్ళు రక్షింపబడ్డది ఆమెకి ఏ పుస్తకం చదవరాదు కేవలం బైబిల్ ఇస్తే కరెక్ట్గా చదువుతుంది అప్పుడు అనిపించింది దేవా మరి విద్య లేని వాళ్లకు విద్య ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ శక్తి అని నాకు తెలుగు మాట్లాడడానికి తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడడానికి కూడా కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే ఆ భాష అంటే భాషా వరము అది పరిశుద్ధాత్మ ఇచ్చే వరమే స్పష్టంగా తెలుగు భాష మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడంటే కేవలం దట్స్ ఇన్ఫిలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని నేను చెప్పడానికి ఏ సందేహం లేదు ఎందుకంటే మాది మాతృభాష మలయాళం నేను సేవ ఆరంభించినప్పుడు పట్టుకున్నది ఇంగ్లీష్ బైబిల్ ఇంకా ఇంగ్లీష్ బైబిలే చదివేదాన్ని ఎప్పుడు తెలుగు బైబిల్ నా దగ్గర దరిదాపు కూడా లేకుండేది అని సేవ దేవుడైతే ఎప్పుడైతే ఇచ్చాడో దర్శనం ఇచ్చాడో అప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పడం మరి ఒకరు ట్రాన్స్లేట్ చేయడం ఇది చాలా బాధకరంగా ఉండేది నాకు దేవా నాకు తెలుగు భాష దయచేయమని 50 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అసలే ఆహారం తినలేదు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రం తాగి 50 రోజులు ఏ ఆహారం పుచ్చుకోకుండా దేవుని దగ్గర 96 1996లో
దేవా నన్ను నీ ఆత్మతో నింపు నాకు ఈ తెలుగు భాష వరం దయచేయమని అడిగాను అప్పటి వరకు కూడా ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ ఎట్టుంటదో నాకు నా దగ్గర లేదు కాబట్టి నాకు తెలియదు కానీ దేవుడు నన్ను ముట్టినట్టు నా నాలుక సడలి ధారాళంగా తెలుగు మాట్లాడే అనుభవం పొందుకున్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి చాలా మంది టీవీలో వాక్యం వింటారు మా సంఘములో వాక్యం వింటారు కొత్త కొత్త వారు వచ్చి అంటారు ఇది అసలు మీరు మాట్లాడేది ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగు మరి రాయలసీమ తెలుగు నాకు ఏ తెలుగు నాకు తెలియదు దేవుడు ఇచ్చిన తెలుగు ఇదంతే దేవుడు నాకు ఇచ్చిన తెలుగు ప్రార్థన చేస్తే ఇచ్చాడని అంటే పరిశుద్ధాత్మకు అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవు మరి ఈ పేతురు పత్రిక రాసినాడు మొదటి పేతురు రెండవ పేతురు మరి ఆత్మ ద్వారా రాసిన కార్యము దేని గురించి కూడా విశ్వాస చింతించొద్దట ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడు చింతిస్తున్నాడు మొదటి పేతురు 5:7 కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇది చాలా గొప్ప కీ వర్డ్ నేను ఇస్తున్నాను అంటే పేతురు గురించి మనం ధ్యానించినాం కాబట్టి పేతురు మొదటి పేతురు రెండో పేతురులో ఒక కీ మీకు ఇస్తున్నాను ఎందుకంటే విశ్వాస చింతమానాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ కొరకు కూడా కనిపెట్టేటప్పుడు నీ చింత అవసరం లేదు యు హావ్ టు రిసీవ్ ఇట్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా అది పొందుకుంటున్నావు అంతే మరి దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేము మనకేం కావాలో మనకే తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ మన పక్షాన తానే ఏం చేస్తాడు దేవునికి ఏర్పుకుంటాడు అని విజ్ఞాపన చేస్తాడు అంటే ఎట్టి పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోకూడదు పొందుకోవాలి నింపుకోవాలి ఆత్మతో అని ప్రార్థన చేయాలి మరి పేతురును అట్టి పరిశుద్ధాత్మతో దేవుడు నింపినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రభు అంటున్నాడు కదా సీమోను నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టవు సంఘాన్ని కడతానంటే కూడా నా అనుభవం మీకు చెప్పాలి అంటే స్త్రీలు సేవ చేయకూడదని మేము అంటే చాలా అంటే మా టైంలో సమ్ 20 years back ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ ఉమెన్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ 20 years టైమ్స్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు చాలామంది స్త్రీలు ప్రభు దగ్గరికి వచ్చి మరి వారు సువార్త సేవ చేస్తున్నారు వాక్యం అందించడానికి తెగిస్తున్నారు ఆత్మపూర్ణులై ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నారు కానీ ఒక 20 సంవత్సరాల ముందు సీన్ వేరుగా ఉండింది స్త్రీలు సేవ చేయడం కానీ సంఘాలు నడిపించడం కానీ చాలా విరుద్ధ భావంతో మరి పెద్దలు ఉండినారు అట్టి సమయంలో దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు ఐ జస్ట్ డిపెండెడ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చేది అలాగూ ధైర్యంగా దేవుని పనులు చేసినాను ఎవరికి భయపడకుండా మరి ఎవరికి అభ్యంతరంగా కూడా ఉండకూడదని వాక్యంలో ఉంది కాబట్టి దేవుని తలంపులతో అడుగడుగు వేస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు నాకు ఈనాడు గొప్ప సంఘాన్ని ఇచ్చినాడండి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే పరిశుద్ధాత్మకు అసాధ్యమైన ఏ కార్యము లేదు తన ఆత్మతో నింపినాడు పక్షపాతం లేని దేవుడు అడుగు ప్రతిమానికి ఆత్మనిస్తాడు మీలో ఎవరికైనా అయ్యో నేను బలహీనంగా ఉన్నాను నేను పరిపూర్ణురాలు గాను పరిపూర్ణుని గాను నాకు ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి నాకు దేవుడు ఆత్మనిస్తాడా అనే ప్రశ్న ఉంటే మీరు ప్రభు సన్నిధిలో మారు మనసుతో మీరు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మను వేడుకుంటే తప్పకుండా పరిశుద్ధాత్మను దేవుడు మీ మీద కుమ్మరిస్తాడు ఆత్మ ఫలము ఆ నవరుచులు ఆత్మ వరములు ఆత్మ కార్యాలు మీ జీవితంలో చేస్తాడని చెప్పి నేను ఈ మాటలు ముగిస్తున్నాను మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం ప్రభువాని పరిశుద్ధ నామమున స్తోత్రం దాస్రాలుగా నేను ప్రార్థిస్తున్నాను కూడినంత మొదలుకొని ఇంతవరకు కూడా మీరు నడిపించినారు నీ వాక్కులు ప్రభువా మాకు అనుగ్రహించినారు ముఖ్యంగా భక్త కోటికి అపోస్తలుగా ఉన్న పేతురు గురించి మేము ఈరోజు ధ్యానించినాము నాయన తండ్రి దుర్బలుడు ఆ చంచల స్వభావం గలవాడు చపల చిత్తుడు పిరికివాడు ఏ శక్తి తనలో లేదు ఆయనను ప్రభువా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు అద్భుతమైన ఆత్మతో నింపినైన పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని వాక్యాన్ని చాటించినప్పుడు వేల కొలది ప్రభు తట్టు తిరిగినారని వాక్యంలో చూస్తున్నాము పుట్టుకుంటేవాడు స్వస్థత పొందినాడు తన నీడ పేతురు నీడ రోగుల మీద పడినప్పుడు రోగులు స్వస్థ పొందినారు నాయన దయ్యములు వదిలిపోయిందని మేము వాక్యం చూస్తున్నాం అలాగే ప్రభువ నాయన మరి చచ్చిన దోర్కాను లేపినాడు అయినా పక్షవాతంతో 8 సంవత్సరాలు పడక మీద ఉన్న వాడిని లేపగలిగినాడు నాయన ఎన్నెన్నో కార్యాలు నీ పేరట పేతురు చేసినట్టు వాక్యంలో మేము చూస్తున్నాము
ఎరసాల అనుభవం కూడా పేతురుకి ఇచ్చిన సంఘము యొక్క మూల పురుషునిగా సంఘానికి పునాది రాయిగా మీరు చేసినారు నైనా ను వానవడు చెప్పినావు సీమోను ను పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవు పరలోకములను దేని బంధిస్తావు నేను భూలోకములను బంధించి నేను పరలోకములను బంధిస్తానని ప్రభువాను ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని పేతురుకు ఇచ్చినావు ప్రభువా అటి పక్షపాతము లేని తండ్రిని అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మని ఇస్తానను అడుగుడి మీకు ఇవ్వబడనని సెలవిచ్చిన దేవా మరి వీళ్ళందరి కొరకు నీ దాసులనే ప్రార్థిస్తాను ఆత్మని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆత్మకార్యాలు చేయడానికి వారికి ఆత్మశక్తి మీరు దయచేయండి వరములతో మమ్మల్ని నింపండి లోకంలో చీకటి కమ్ముతుంది ఎంతో మంది నశించిపోతున్న ఈ లోకంలో ఈ సత్యం వార్త అందించడానికి మాకు ధైర్యము శక్తి దయచేయండి రోగులు బాగుటకు మమ్మను వాడుకోండి నాయన అపవాది క్రియలను లయపరచడానికి మమ్మను ఒక్కొక్కరిని కూడా మీరు వాడుకోండి రాజ్య వ్యాప్తి కొరకు మమ్మను పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి గొప్పగా వాడుకోమని అని సకల ఘనత మీరే పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక ఆమేన్ థాంక్యూ సో మచ్ ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరిన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా గానీ లేక ఉత్తరం ద్వారా గానీ మరి ఈమెయిల్ ద్వారా గానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాము దేవుడు మిమ్మను దీవించుగాక